అందరికీ నమస్కారం వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్ ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డికి మార్చి నెల గండంలా మారనుందా అంటే అవుననే చెప్తున్నారు గత ఏడాది మార్చిలో జరిగిన ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో రాయలసీమ ఉత్తరాంధ్ర స్థానాలలో టీడీపీ విజయం దక్కించుకుంది మళ్ళీ ఈ ఏడాది మార్చిలో వైసీపీకి ఇదే పరిస్థితి ఎదుర్కొనే అవకాశం ఉంది సీఎం రమేష్ కనకమేడల రవీంద్ర కుమార్ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పదవీ గడువు ముగియటంతో మూడు రాజ్యసభ సీట్లు ఖాళీ అవుతున్నాయి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల తరువాత టిడిపికి ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలు ఉన్నారు వీరిలో ముగ్గురు వైసీపీ ఎమ్మెల్యేలు టీడీపీకి మద్దతు ఇస్తున్నారు దీంతో టీడీపీకి ఇరవై మూడు ఉన్నప్పటికీ రాజ్యసభ సీటు గెలవటానికి ఇది సరిపోదు అయితే జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యే టిక్కెట్ల మార్పులతో టిడిపికి పలువురు ఎమ్మెల్యేలు సహకరిస్తున్నారు ఇప్పటికే అరవై మందికి పైగా ఎమ్మెల్యేలకు వచ్చే ఎన్నికల్లో టిక్కెట్ నో అనే సంకేతాలు వచ్చేశాయి ఇక వైసీపీ ఎలాగైనా నూట డెబ్బై ఐదుకు నూట డెబ్బై ఐదు గెలవాలని అభ్యర్థుల మార్పు పేరుతో ఇప్పటికే రెండు జాబితాలను విడుదల చేసింది ఇదే క్రమంలో వైసీపీలో అసమ్మతి సెగలు కూడా గట్టిగా వినిపిస్తున్నాయి పలువురు అగ్రనేతలు కూడా పార్టీకి రాజీనామా చేసి టీడీపీ జనసేనలో చేరుతున్నారు ఇదే క్రమంలో కాంగ్రెస్ పార్టీలో షర్మిల చేరికతో వైసీపీలో ఉన్న అసమ్మతి నేతలకు మరింత ఊరట లభించిందనే చెప్పాలి అయితే ఇప్పుడు ఈ పరిణామాలతో త్వరలో జరగబోయే రాజ్యసభ ఎన్నికల్లో ప్రభావం చూపించే అవకాశం ఉందని విశ్లేషకులు అంటున్నారు సిట్టింగ్ ఎమ్మెల్యేలలో ఇరవై రెండు మందికి పైగా ఎమ్మెల్యేలు వ్యతిరేకంగా మారితే ఒక రాజ్యసభ స్థానాన్ని వైసీపీ కోల్పోయే పరిస్థితి ఏర్పడుతుంది రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ నెలలో రాజ్యసభ నుంచి యాభై మందికి పైగా సభ్యులు పదవీ విరమణ అవుతున్నారు ఈ ఖాళీ అయ్యే స్థానాలకు మార్చి నెలలో ఎన్నికలు నిర్వహించనున్నారు లోక్సభ ఎన్నికలు ఏప్రిల్ నుంచి మే నెల వరకు జరుగుతాయి అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికలు కూడా ఏప్రిల్ నెలలో ఉంటాయి అసెంబ్లీ ఎన్నికల కంటే ముందుగానే రాజ్యసభలో నెలకొనే ఖాళీలకు ఎన్నికలు జరిగే అవకాశం ఉంటుంది ఏపీ అసెంబ్లీలో ఇప్పుడు ఉన్న బలాబలాల ప్రకారం రాజ్యసభలో ఖాళీ అవుతున్న మూడు స్థానాలు సునాయాసంగా వైసీపీకే దక్కే అవకాశం ఉంది ఏపీలో అసెంబ్లీ ఎమ్మెల్యేల సంఖ్య నూట డెబ్బై ఐదు కాగా వైసీపీకి నూట యాభై రెండు మంది ఉన్నారు టీడీపీకి ఇరవై మూడు మంది ఉన్నారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వైసీపీకి నూట యాభై యొక్క సీట్లు గెలుచుకోగా టీడీపీ ఇరవై మూడు జనసేన ఒకటి గెలుచుకున్నాయి జనసేన నుంచి గెలిచిన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ ఆ తర్వాత వైసీపీ గూటికి చేరారు ఆ తర్వాత టీడీపీ నుంచి గెలిచిన నలుగురు ఎమ్మెల్యే బలరాం వాసుపల్లి గణేష్ వల్లబనేని వంశీ మద్దాలి గిరిధర్లు కూడా వైసీపీకి మద్దతు పలికారు దీంతో అసెంబ్లీలో వైసీపీ బలం నూట యాభై ఆరుకు పెరిగింది అయితే ఏపీలో ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా నలుగురు వైసీపీ ఎమ్మెల్యేలు క్రాస్ ఓటింగ్కు పాల్పడ్డారన్న అభియోగంతో వారిని పార్టీ నుంచి సస్పెండ్ చేసింది వైసీపీ వైసీపీ నుంచి సస్పెన్షన్కు గురైన ఎమ్మెల్యేలు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆనం నారాయణ రెడ్డి మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి ఉండవల్లి శ్రీదేవి టీడీపీకి మద్దతు ఇవ్వటంతో ఆ పార్టీ బలం యథాతథంగా ఇరవై మూడుకు చేరింది వైసీపీకి నూట యాభై రెండు మంది ఎమ్మెల్యేలు ఉన్నారు అయితే ఖాళీ అయ్యే మూడు రాజ్యసభ స్థానాలకు ముగ్గురే బరిలో నిలిస్తే ఎన్నిక ఏకగ్రీవం అవుతుంది నూట యాభై ఒక్క మంది ఎమ్మెల్యేలు ఉన్న వైసీపీకి మూడు రాజ్యసభ స్థానాలు దక్కుతాయి కానీ నాలుగో అభ్యర్థి నిలబెడితే ఆ అభ్యర్థికి టీడీపీ మద్దతు ఇస్తే అప్పుడు ఎన్నిక అనివార్యమవుతుంది ఒక అభ్యర్థి నామినేషన్ వేయడానికి పది మంది ఎమ్మెల్యేలు ప్రతిపాదించాల్సి ఉంటుంది టీడీపీకి ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలు ఉండటం వల్ల నామినేషన్ వేయటం వరకు ఎటువంటి ఇబ్బంది ఉండదు మూడు స్థానాలకు నలుగురు పోటీ పడితే మాత్రం ఎమ్మెల్సీ ఎన్నికల్లో మాదిరిగానే క్రాస్ ఓటింగ్ జరిగే ప్రమాదం ఉంటుంది ఇరవై రెండు మంది వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేలు వ్యతిరేకంగా మారితే అది ప్రతిపక్షానికి ఉపయోగపడుతుంది వైసీపీలో టికెట్ దక్కని వారిలో చాలామంది రాజ్యసభ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థికి మద్దతు తెలుపుతామని సంకేతాలు ఇస్తున్నారట అవసరమైతే వైసీపీలో ఉంటూనే మద్దతు ఇస్తామని కొందరు రెండో మూడో ప్రాధాన్యత ఓట్లలో అయినా టీడీపీ అభ్యర్థికి ఓటు వేస్తామని మరికొందరు చెబుతున్నారు గత ఏడాది ఏప్రిల్లో జరిగిన ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో టీడీపీ తరఫున పోటీ చేసిన పంచుమర్తి అనురాధ సరిపడా సంఖ్యాబలం లేకపోయినా అనూహ్యంగా విజయం సాధించారు అలాగే ఇప్పుడు టీడీపీ అభ్యర్థిని బరిలోకి దింపితే అసంతృప్తి వైసీపీ ఎమ్మెల్యేల మద్దతుతో గెలిచే అవకాశం ఉంది ఇక దీనిపై సంక్రాంతి తర్వాత టీడీపీ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుందని అంటున్నారు